దూదేకుల కులాన్ని బీసీలో చేర్చాలని దూదేకుల సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర నూర్ భాషా దూదేకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు షేక్ గాలిబ్ సాహెబ్ ఆధ్వర్యంలో దూదేకుల కులస్థులకు బీసీ సాధన కోసం ఢిల్లీ టూర్లో భాగంగా ఈరోజు జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ముఖ్యులు ఎండి శుక్రుద్దీన్, రాష్ట్ర అధ్యక్షులు ఎండి రహీం పాషా, రాష్ట్ర ముఖ్య సలహాదారుడు ఎండి ముస్తఫా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి ఢిల్లీకి వచ్చి మన కులాయి పైన జరుగుతున్నటువంటి సమస్యలని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సుధీర్ రెడ్డి గారిని కలిసి చెప్పడం జరిగింది. మన దూదేకుల సమస్యల పైన ఇంతవరకు ఇంత ఇంతకు ముందు వేసినటువంటి సంచార్ కమిటీ సుధీర్ కమిటీ గారి వాళ్ళ ఆధ్వర్యం వాటిని కాపీ కూడా జత చేర్చి ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం ఈ కులానికి జరిగినటువంటి అన్యాయాన్ని సారథి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ అంప్లిమెంట్ వేయడం జరిగింది. అందులో ఈరోజు బీసీ బీలో ఉన్నటువంటి దూదేకుల కులస్తులకు అందరికీ కుల బాంధవులకి ముఖ్య విషయం ఏంటంటే రాజకీయంగా పక్కకు పెడితే విద్య ఉద్యోగ అవకాశాలు అన్నిటికీ దూరంగా మనం ఉంటున్నాం. ఈరోజు ఇన్షాల్లా అల్లా దయవల్ల మనం ఈ త్వరలోనే ఈ సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇందులో భాగంగానే జంతర్ మంతర్ వద్ద కానీ తెలంగాణ భవన్ వద్ద కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క మా సమస్యలపై పోరాడుతున్నామని చెప్పి సభముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇందుకు సహకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, మా యొక్క దూదేకుల సంఘం ఆధ్వర్యంలో అస్సలాము అలైకుం.